పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని బలుసమూడి ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీనివాస అపార్ట్మెంట్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఆ అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు ఫ్లాట్స్ అన్నీ కూడా ఖాళీ చేసి వెళ్లిపోతున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. అపార్ట్మెంట్ ఫ్లాట్లను లక్షల లక్షల డబ్బులు వెచ్చించి ఫ్లాట్లు కొనుగోలు చేసిన ఆ యజమాని ఆశల మీద కాంట్రాక్టర్లు నీరు చల్లారు. ఫ్లాట్ కొనుగోలు చేసి పట్టుమని 17 సంవత్సరాలు కాకముందే పిల్లర్స్ పెచ్చుపెచ్చులుగా ఊడిపోవడంతో వెంటనే స్థానికులు జాకీలను అపార్ట్మెంట్కు సపోర్టుగా పెట్టున్నారు. దీనిని బట్టి కాంట్రాక్టర్లు నాణ్యత లేని ముడిసరుకును వాడి ప్రజల ప్రాణాలతో కాంట్రాక్టర్లు చెలగాటమాడుతున్నారంటే ఈ విజువల్సే నిదర్శనం. ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు అపార్ట్మెంట్ ఓనర్స్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ ఫ్లాట్లలో ఉన్న స్థానికులు ఎక్కడికి పోవాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంట్లో ఉంటే ఉంటుంది, పెట్రోల్ కూడా నడవడం.